బాబా అంటున్నారు, పుత్ర పశు ధన ఆసక్త మనసు గల వారు బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందగలరు, ఎలా పొందుతాడే బ్రహ్మజ్ఞానము అంటూ ఉన్నాడు. చూడండి, నీకు లోభం అంటే ఏమిటో చెప్తాను. విశ్వామిత్ర మహర్షి వచ్చాడు ఎక్కడికి, అయోధ్యకు వచ్చాడు. రండి మహాత్మా అని ఆహ్వానించాడు ప్రేమతో దశరథ మహారాజు. మహారాజా, నేను ఒక కార్యార్థమై వచ్చాను అన్నాడు. చెప్పండి మహాత్మా, ఏం కావాలంటే చేస్తానని ఉత్సాహంగా అన్నాడు దశరథ మహారాజు. చూడండి, ఆజ్ఞాపించండి, ఏం కావాలంటే అది చేస్తాను అన్నాడు. నాకు నీ కొడుకు కావాలయ్యా అన్నాడు. కాసేపు ఉక్కిరిబిక్కిరయ్యాడు దశరథుడు. ఏంటి కొడుకు కావాలనున్నాడు? ఏమిటి మహాత్మా అన్నప్పుడు, ఏమి లేదు, రాక్షసులు చాలా బాధలు పెడుతూ ఉన్నారు, ఆ రాక్షసుల్ని చంపడానికి సమర్థుడు నీ కొడుకు, కాబట్టి నీ కొడుకుకి నేను బల అతిబల విద్యలు నేర్పించి అనేక అస్త్రశస్త్రాలను ప్రసాదిస్తాను, వాటితో రాముడు సంహరిస్తాడు, నాతో పంపు అంటాడు విశ్వామిత్ర మహర్షి. ఎప్పుడైతే రాక్షసుల్ని చంపడానికి రాముడు కావాలి అన్నాడో కూలిపోయాడు దశరథ మహారాజు. ఎందుకో తెలుసిన, ఇప్పుడు మెల్లగా అంటాడు మహాత్మా, పసివాడు వాడిని చంపుతాడు రాక్షసుల్ని, నేను వస్తాను పదా అంటాడు. చూడండి, విశ్వామిత్ర మహర్షి వచ్చి అడుగుతూ ఉంటే ఏమంటున్నాడు, నేను రాముని పంపను, అవసరం అనుకుంటే నేను వస్తాను, ఆ రాక్షసుని చంపుతాను, లేదా నేనే ఆహుతి అయిపోతాను, కానీ నా కొడుకును మాత్రం పంపించను అంటాడు. ఎందుకో తెలుసిన, అదే మమకారం. మమకారంలో ఉన్న మహత్ ఏమిటంటే కొడుకు కోసము బాంధవ్యాల కోసము తన ప్రాణాన్ని కూడా అర్పిస్తుంది జీవుడు. అందుకే మహారాజు అంటాడు నేను వస్తాను అంటాడు, అది ఒప్పుకోలేదు విశ్వామిత్రుడు. ఎంతో కష్టపడి ఒప్పుకున్నాడు. వశిష్ఠ మహర్షి చెబుతాడు దశరథ మహారాజా, మీరు కనుక మమకారానికి లోనై పంపకపోతే మాత్రం విశ్వామిత్ర మహర్షి కోపం వస్తుంది. కోపం వచ్చిందా, నువ్వు సర్వనాశనం అవుతావు. ఆ కోపం రాకముందే నువ్వు మర్యాదగా గౌరవంతో పంపించు, అది నీకు మంచిది అంటాడు ఈ యొక్క వశిష్ఠ మహర్షి. చూశారా, వశిష్ఠ మహర్షి చెబితే కానీ దశరథుడు పంపలేదు. ఒకవేళ పంపినా కూడా ఎలా పంపాడు అని అంటే ఏడుస్తూ పంపాడు. ఎందుకో తెలిసిన, కొడుకు పట్ల మమకారం. ఏమో, ఏ రాక్షసులు నా కొడుకుని చంపుతారేమో, పసివాడు వాడు అని దశరథుడు విలవిలలాడాడు. ఎందుకు తెలిసిన, దాన్ని ఆసక్త మనస్సు అంటారు, అంటే మమకారంతో కూడినటువంటి మనస్సు అని అంటారు. కాబట్టి ఎప్పుడైతే నీ కొడుకును పంపు అన్నాడో అతని పని అయిపోయింది. అదేవిధంగా ప్రపంచంలో లోభులు ఉంటారు. లోభులు అంటే త్యాగం లేనటువంటి వాళ్ళు. వాళ్ళ దగ్గర కొన్ని కోట్లు ఉంటాయి. ఎప్పుడైతే నాకు డబ్బు అన్నాం అనుకోండి, వాడు వస్తాడు. అందుకంటే వేమన్నా చాలా తమాషగా మాట్లాడతాడు ఈ లోపల విషయంలో బాగేశ్వరి. మందు వేరు వలదు మతమే గలదు, పైకమడుగనతడు భగ్గురు మని సచ్చు విశ్వగామిరామ వినురవే లోభివాణి సంప లోకంబు లోపల. ఒక లోపిని చంపాలి అని అంటే మందు అవసరము లేదు, మతమిగలదు. ఒక మార్గం ఉన్నది, ఆ మార్గం ఏమిటయ్యా అంటే పైక మడుగనతడు భగ్గురమని సచ్చును. ఏమండి ధ్యానం చేస్తారా అన్నాడు అనుకోండి, వాడి పై ప్రాణం పైకిపోతాయి. ఎందుకో తెలిసిన, అంత మోహాన్ని పెట్టుకొని ఉంటారు. అంటే మీరు కాదులేండి, లోపల విషయం చెప్తున్నాను.
సో ఈ విధంగా బాబా చెప్పి ఇక ఫైనల్గా చూడండి బాబా ఇలా అంటూ ఉన్నారు, బ్రహ్మానికి లోభము పెద్ద శత్రువు గుల్జారు. ఇక బాగా వినుకో, ఫినిషింగ్కి వస్తూ ఉన్నాను. బ్రహ్మానికి లోభము పెద్ద శత్రువు. నీకు శత్రువులు బయట లేరు, నీ మమకారమే నీకు శత్రువు. చూశారా, ఈ లోభము ధ్యానానికి అవకాశమే ఇవ్వదు. ఇక విరక్తి ముక్తి ఎలా సంభవం అవుతాయి? ఎప్పుడు గనక నీవు లోభానికి గురైనావా, మమకారానికి గురైనావా, ఇక విరక్తి లేదు, ముక్తి లేదు అంటున్నారు బాబా వారు. చూడండి అద్భుతం ఇది. చూడండి, రీసెంట్గా నేను ఢిల్లీకి వెళ్ళాను స్పీచ్ ఇవ్వడానికి, అక్కడ అనుగ్రహ భాషణం చేయడానికి. ఎంత ఘోరమని అంటే, ఇక జీవితంలో మళ్ళీ కలకత్తా, బాంబే, పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళకూడదు అని డిసైడ్ చేసుకున్నాను నేను. ఎందుకు అని అంటే, అక్కడ ఒక విషయం నేను గమనించాను, వాళ్ళకి శ్రద్ధ లేదు, నెంబర్ వన్, ఇచ్ఛ లేదు, వినేటువంటి భాగ్యము లేదు, టైం లేదు. ముందు ముఖ్యంగా ఎందుకైనా ఉపన్యాసానికి రాలేదు అని అంటే, ఒక్కొక్కరు సమాధానం చెప్తారు. చూసారా, మరి ఇలాంటి వాడికి ఎక్కడ విరక్తి, ఎక్కడ ముక్తి? మూడు విషయాలు దుర్లభము అన్నాడు ఆయన. ఒకటి, మనిషిగా పుట్టడము, మోక్షాన్ని కోరుకోవడము, మహాగురువు లభించడము అన్నాడు. నేను కూడా మూడు విషయాలు చెప్తున్నా దుర్లభము అని. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో పుట్టడం. నేను అన్నీ చూశాను, అమెరికా, బెంగళూరు, మద్రాసు, కలకత్తా, బాంబే, ఢిల్లీ అన్నీ చూశాను. బెస్ట్ ఊరేంటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్. మీరు వాతావరణం చూసుకోండి, చక్కగా ఉంటుంది. మనుషులు ఎంతో ఆనందంగా వింటారు, ఎంతో ఆనందంగా సాధన చేస్తారు. ఆనందంగా మరిచిపోతారు వేరే విషయం, కానీ ముందు వింటారు, వినేవాడు కావాలి కదా. నాకు అనిపించింది, బాబా ఎంతో పుణ్యమైంది ఆంధ్రప్రదేశ్లో పుట్టి, ఎందుకంటే మనం చెప్పాలన్న వినేవాళ్ళు కావాలి అని. అందుకే బాబా అంటున్నారు, విరక్తి ముక్తి ఎలా సంభవం అవుతాయి అని అంటూ ఉన్నారు. లోభిష్టి ఎప్పుడు ఆచారభ్రష్టుడై ఉంటాడు. చూసారా, లోభిష్టి అంటే మమకారానికి త్యాగం లేనటువంటి వాడు ఎప్పుడు ఆచారభ్రష్టుడై ఉంటాడు. లోభానికి శాంతి, సుఖము, తృప్తి, సమాధానం ఏమీ తెలియవు, అది మనిషికి నిశ్చింతనివ్వదు అంటున్నారు. ఎప్పుడైతే నువ్వు మమకారానికి గురైనావా, డోంట్ హ్యావ్ పీస్, ఇక నీకు శాంతి ఉండదు. డోంట్ హ్యావ్ సుఖ, నీకు సుఖం ఉండదు. నీకు తృప్తి ఉండదు, సమాధానం ఉండదు. ఏముంటుందంటే దుఃఖం ఉంటుంది అంత. కాబట్టి ఈ రకంగా బాబా చెప్పి ఫైనల్గా ఇలా అంటూ ఉన్నారు, ఒక్కసారి లోభము మనసులో ప్రవేశిస్తే చాలు, ఇక ఆధ్యాత్మిక సాధనలన్నీ ఆగిపోతాయి. గురుజారు, ఎప్పుడైతే మమకారం నీలో ప్రవేశిస్తుందో, త్యాగహీనత అనేది నీలో ప్రవేశిస్తుందో, నీ సాధనలన్నీ ఆగిపోతాయి. చూడండి, ఈరోజు ఇక్కడ యజ్ఞం జరిగింది అని అంటే ఏమిటి కారణం? కొంతమంది త్యాగం. త్యాగం అంటే ఏమిటి? లోభం లేకపోవడం. అక్కడ ఒక కార్యక్రమం చేయాలంటే 2-3 లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. నేను వచ్చి మీకు ఉచితంగా ప్రేమతో చెప్పగలనే కానీ, ఇంకా నేనే డబ్బులు ఖర్చు పెట్టుకొని నేనేం చెప్తాను? నేను చెప్పలేను. అది ఎవరో ఒకరు త్యాగం చేయాలి. మరి త్యాగం చేశారు కాబట్టే ఈ ప్రవచనం ఇక్కడ జరిగింది. కాబట్టి ఎప్పుడైతే మేము త్యాగం చేయలేమండి అని అనుకోండి, లిస్టులో వరంగల్ ఉండదు. ఎందుకు? ఆధ్యాత్మిక సాధనలన్నీ ఆగిపోతాయి. ఆ లారీలు, ఆ ట్రాన్స్పోర్ట్ అన్నీ అట్లే పోతాయి, అవి వరంగల్ దగ్గర రావు. ఎందుకు అని అంటే, లోభము అంటే త్యాగము లేదు. కావున ఎవరైనా ఏదైనా కోరితే మహాత్ములు మును ముందుగా వారి యోగ్యతను పరీక్షించి చూస్తారు. గురుజారు, ఏదైనా నీకు ఇచ్చే ముందర మహాత్ములు ఏం చేస్తారో తెలిసినా వాళ్ళ యోగ్యతను చూస్తారు. చూసారా, నీవు కూడా బాగా తెలుసుకోవాలి.
బాబా ముందు నిలబడి బాబా నాకు ఇది కావాలి అని నువ్వు కోరుకుంటే ఫస్ట్ యూ హ్యావ్ టు క్లియర్ అండర్స్టాండ్ దట్ యు హ్యావ్ ద క్వాలిఫికేషన్ నాకు ఇది కావాలి బాబా అని ప్రార్థన చేస్తున్నప్పుడే బాబా నీ కండల్లో కండ్లు పెట్టి చూస్తాడు ఏమిట్రా నీ యోగ్యత ఎందుకు ఈ ఆశను కోరుతూ ఉన్నావు ఎందుకు ఈ కోరికను కోరుతూ ఉన్నావు నీకు ఆ యోగ్యత ఉన్నదా ఆయన కండల్లో కండ్లు పెట్టి చూస్తాడు ఆయన గురుజారు మహాత్ములు ఏదైనా ఇతరులకు ఇచ్చే ముందరా వాళ్ళ యోగ్యతను చూస్తారు అంటున్నారు బాబా వారు అక్కడ మనం కూడా బాబా ముందు నిలబడి ఎన్నో అడుగుతూ ఉంటాం బాబా నీకు దయ లేదు నీకు ప్రేమ లేదు నీకు సహనం లేదు నీకు అది లేదు ఇది లేదు అంటూ ఉంటాం బాబా అనుకుంటాడు ముందు నీకు బుద్ధి లేదు రా అనుకుంటాడు ఏమిటా బుద్ధి నాకు యోగ్యత ఉండాలి అన్నది చూసారా ఎంత బ్యూటిఫుల్ సెంటెన్స్ ఇది నేను ఏదైనా ఇచ్చే ముందు నీ అర్హత చూస్తాను అంటున్నారు దీన్ని బట్టి మనం ఏం చేయాలా ఏది అడగకూడదు బాబాను అర్హత సంపాదించుకోవాలి అర్హత ఉన్నప్పుడు నేను చెప్పాను కదా నోట్ ఇట్ వాస్ ద గురు గురువును అడగవలసిన అవసరం లేదు వితౌట్ ఆస్కింగ్ గురు ద గురు విల్ గివ్ ద హ్యాపీనెస్ ఎంతో ఆనందంగా నీకు ఇస్తాడు ఆయన వారి యోగ్యతలను బట్టి వారి వారికి తగినవి ఇస్తారు కాబట్టి నీకు అర్హత ఉందా లేదా అనేది చూస్తారు అని చెబుతూ బాబా ఇలా మాట్లాడుతూ ఉన్నారు చూడండి లాస్ట్ అన్నారు బాబా వారు చిత్తశుద్ధి ఏర్పడినది పరమార్థ సాధనకు పూనుకోవద్దు చూసారా అద్భుతం ఇది వారి సాధన అంతా నిజంగా బురదలో పోసిన పన్నీరు అవుతుంది నాయన బాగా అర్థం చేసుకో చిత్తశుద్ధి ఏర్పడినదే పరమార్థ సాధనకు పూనుకోవద్దు అంటున్నారు బాబా వారు చూసారా పీఠాలని ఆశ్రమాలని ధ్యానాదులని తిరుగుతూ ఉంటారు ముందు నీ యోగ్యత ఏమిటో నీ మనసు యొక్క స్థితి ఏమిటో ఆ మనసు యొక్క సంస్కారం ఏమిటో దాని లక్షణాలు ఏమిటో నువ్వు బాగా తెలుసుకో లేకపోతే గురువులు ఇచ్చేటువంటి జ్ఞానము కానీ సిద్ధులు కానీ ప్రేమ కానీ అనుగ్రహం కానీ అవన్నీ కూడా వేస్ట్ అవుతాయి కాబట్టి పనికి వచ్చే మాటలు ఏం మాట్లాడాలి జీర్ణం చేసుకోవలేనంత అన్నమే తినాలి చూడండి మాట ఎలా చెప్తున్నారు పనికి వచ్చే మాటలే మాట్లాడాలి నాతో యుద్ధం చేస్తావా నువ్వు అన్నప్పుడు యు హావ్ టు రెడీ ఫర్ ద ఫైట్ నువ్వు సిద్ధంగా ఉండాలి యుద్ధం చేయడానికి వాడు బ్రహ్మజ్ఞానం ప్రసాదించు అంటున్నావు నీకు అర్హత ఉన్నదా అసలు బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో నీకు తెలుసునా దాని విలువ ఏమిటో దాన్ని ప్రసాదించేటువంటి గురువు విలువ ఏమిటో నీకు తెలుసునా ఎంత త్యాగం చేయాలో ఎలాంటి అర్హత ఉండాలో ఎలాంటి లక్షణాలు నీకు ఉండాలో నీకు తెలుసునా ఇవన్నీ నీకేం తెలియవు జీర్ణము చేసుకోగలిగినంత అన్నమే తినాలి ఎంత జీర్ణం చేసుకుంటావో అంతే తినాలి లేదా అవ్యర్థంగా అజీర్ణం పట్టుకుంటుంది ఈ మాత్రం సత్యం అందరికీ తెలుసు కాబట్టి నువ్వు ఎంత తింటావో తిను తినే ముందరా నీ శక్తి ఏర్పాటుతో జీర్ణశక్తి ఆలోచించుకో నా నిధి పూర్ణంగా పుష్కలంగా నిండుగా ఉన్నది చూడండి దిస్ ఇస్ ద ఫైనల్ వర్డ్స్ ఇక చివరి మాటలు చెప్తూ ఉన్నారు బాబా వారు నా నిధి పూర్ణంగా పుష్కలంగా నిండుగా ఉన్నది నేను ఎవరిని సిద్ధ గురువును నా దగ్గర సిద్ధులేమిటి వరాలేమిటి తత్వ రహస్యాలేమిటి ఏమి కావాలంటే అది ఇస్తాను సర్వసమర్థ గురువును నేను ఎన్నో సిద్ధులు నా పాదాలను ఆశ్రయించి ఉన్నాయి ఎన్నో శక్తులు నన్ను ఆవహించి ఉన్నాయి నా వద్దకు వచ్చిన వారందరికీ ఎవరికి ఏమి కావాలో వారికి అది నేను ఇస్తూ ఉంటాను ఎవరైనా వచ్చి నన్ను అడిగితే వాళ్ళందరికీ ఏది కావాలో అది నేను ఇస్తూ ఉంటాను కానీ ముందుగా నేను వారి వారి పరిగ్రహణ శక్తిని పరీక్షిస్తాను చూసారా ముందుగా వారి వారి పరిగ్రహణ శక్తిని ద రిసీవింగ్ కెపాసిటీ అంటే అది నువ్వు పట్టుకుంటావా పట్టుకోలేవా జీర్ణం చేసుకుంటావా జీర్ణం చేసుకోలేవా నువ్వు అర్హుడవా అనర్హుడవా అధికారివా అధికారివా అనేది చూస్తాను వారికి తగినదే నేను వారికి ఇస్తాను చూసారా వారికి తగినదే నేను వారికి ఇస్తాను నీవు నా మాటలను లక్ష్య పెట్టి విను గురుజారు నా మాటలను శ్రద్ధగా విను అప్పుడు నీకు కళ్యాణము కలుగుతుంది
కళ్యాణం కలుగుతుంది, పెళ్లి అవుతుంది కాదు, నీకు శుభం జరుగుతుంది. ఈ పవిత్ర మసీదులో కూర్చొని నేను అసత్య భాషణం చెయ్యనే చెయ్యను. కాబట్టి ఆత్మస్వరూపులారా, ఇది అద్భుతమైనటువంటి బోధ. ఎందుకు అని అంటే, గురువును ఊరికే పిచ్చివాడిలాగా ఆరాధించడము, భజనలు చేయడము కాదు. ఏమిటి ఆధ్యాత్మిక జీవితము, ఏమిటి గురు శిష్య సంబంధము అని అంటే, ఇదిగో నీవు ఎలా ఉండాలో ఆ విధంగా ఉండడము, ఆ విధంగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయడము అనే రెండు పనులు జరగాల. కాబట్టి బాబా అంటున్నారు, నీవు నన్ను ఊరికి అడగడం కాదు, నీవు నన్ను ఊరికి ప్రేమించడం కూడా కాదు. సరే, నా పట్ల నీకు ప్రేమ ఉన్నది, నేను ఇస్తాను, కానీ నీకు అర్హత లేదు. ఇందా మీకు నేను చెప్పాను, నీకు నేను హీరో హోండా కాదు, లక్ష రూపాయలు హోండా కొనిస్తాను, కానీ నువ్వు తొక్కలేవు. తొక్కలేని వాడికి నేను ఎలా కొనిస్తాను? చూసారా, మరి ప్రేమ నీ పట్ల నాకు లేదా? అపారమైన ప్రేమ ఉన్నది. డబ్బు లేదా? డబ్బు కూడా ఉన్నది, కానీ ఐఎమ్ సారీ బికాస్ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దట్. దానికి నువ్వు తగిన వాడివి కావు. సాయి నమ్ముకున్నావు, సాయిని ముందర నిలబడి ఊరికే ఏది కోరవద్దు. నెంబర్ వన్, బాబా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అదొద్దు, నాకు ఇది వద్దు అని కోరవద్దు. మరి ఏం చేయాలి? అర్హత సంపాదించుకో. అర్హత ఎలా వస్తుంది? ఇగో మళ్ళీ సింహాసనం లోకానికి చేస్తున్నాను ఫాస్ట్గా. నీవు త్యాగం చేయాలి. పంచ ప్రాణాలను, పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను, నీ యొక్క శరీరాన్ని, మనసును, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని నాకు సమర్పించు. అలా సమర్పించాలంటే నువ్వు వైరాగ్యాన్ని పొందు. ఈ ప్రపంచం పట్ల కానీ, ప్రపంచంలోని వ్యక్తుల పట్ల కానీ, విషయాల పట్ల కానీ, వస్తువుల పట్ల కానీ నువ్వు ఎలాంటి ఆసక్తిని పెంచుకోవద్దు. నిమిత్త మాత్రంగా ఉండి అనుభవిస్తూ ఉండు. ఈ వైరాగ్యం కూడా నీకు కలగాలి అనుకుంటే నీవు మనో నిగ్రహాన్ని సాధన చేస్తూ ఉండు, సాక్షిగా ఉండు, ఆత్మ చింతనములో నీవు మునుగుతూ ఉండు. ఇది కూడా సాధ్యం కావాలనుకుంటే సోమరిలాగా ఉండకు, బద్ధకానికి విలువ ఇవ్వద్దు, శ్రమించు, పరితపించు, ఆవేదన పడు, తీవ్ర అభ్యాసం చేయి. అన్నీ నువ్వు కలిగి ఉండాలి, కానీ దేని పట్ల మమకారం ఉండకూడదు, సంగత్వం ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు అర్హతను సంపాదించుకుంటావో అవన్నీ మనకు కలుగుతాయి. చూసారా? కాబట్టి ఆధ్యాత్మిక జీవితం అంటే వేషాలు వేయడం కాదు. వేషం వేయడం ఏముంది? సన్యాసం తీసుకున్నంత మాత్రాన, కాషాయ బట్టలు కట్టినంత మాత్రాన ఎవరు సన్యాసి కాదు అనే ముందు విషయం తెలుసుకోవాలి. కాబట్టి ఎవడు సన్యాసి అంటే, నే యస్య నిత్య సన్యాసి యో నాధ్వేష్టి నాకాంక్షది. ఎవడైతే దేన్ని కోరుకోడో దేన్ని ద్వేషించడో నిత్య సన్యాసి. చూశారా? కాబట్టి ఎలాంటి ఆశలు ఉండకూడదు, ఎలాంటి ఏమీ ఉండకూడదు, ఎలాంటి అహంకారాలు ఉండకూడదు, ఎలాంటి మమకారాలు ఉండకూడదు. సాక్షి సాక్షిలాగా నీవు ఉండాలి. నీవు బ్రహ్మానివి, బ్రహ్మంలాగా పవిత్రంగా ఉండు. మనం వేషాలు వేయవలసిన అవసరం లేదు, సన్యాసం తీసుకోవలసిన అవసరం లేదు, వానప్రస్థాశ్రమంలో ఉండవలసిన అవసరం లేదు, అడవులు తిరగవలసిన అవసరం లేదు, ఆశ్రమాల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు, తీర్థాలు క్షేత్రాలు వెళ్ళవలసిన అవసరం లేదు. ఇదిగో సాధన బాగా చేసుకో. భగవంతుడు నీకు ఏం ప్రసాదించాడో నువ్వు అవన్నీ అనుభవించు. నేను ఏది అనుభవించవద్దు అని చెప్పడం లేదు. భగవంతుడు నీకేమిచ్చాడు అవన్నీ నీకు ఇచ్చాడు, వాటిని నువ్వు అనుభవించు. కానీ అనుభవించే ముందర సాక్షిగా ఉండు, నిమిత్త మాత్రంగా ఉండు, సంగత్వం లేకుండా ఉండు, తామరాకు మీద నీటి పొట్టులాగా ఉండు. వివేకాన్ని పెంచుకో, వైరాగ్యాన్ని పెంచుకో, సహనాన్ని పెంచుకో, బ్రహ్మజ్ఞాన వాంఛను ఇంకా తీవ్రం చేసుకో, శ్రద్ధను కలిగి ఉండు, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండు, మనో నిగ్రహాన్ని కలిగి ఉండు. అప్పుడు ఇది నిజమైనటువంటి బ్రహ్మోపదేశం కాదు. ఎందుకనంటే ఈ ఉపదేశం మీకే కాదు, ఇది ఎవరికైనా సరే, అది సిద్ధుడికైనా సరే
ఇది బ్రహ్మోపదేశం, ఎవడైనా ఆచరించవలసింది. ఈ రకంగా అద్భుతమైనటువంటి బోధను మనము శ్రవణం చేశాము.